విశ్రామ్ పద్దెనిమిది నుంచి 1905 వరకు ఒక పీరియడ్లో జరిగింది దీని యొక్క పోరాట దశ. తర్వాత 1905 నుంచి 1919 వరకు అతివాద యుగంలో రెండో దశ జరిగింది. మూడో దశసరికి 1920 నుంచి 1947 ఆగస్టు 15 వరకు మూడో దశ జరిగింది. ఈసరికి ఈ పీరియడ్లో ఎక్కువగా శాంతియుతంగా సాగించి స్వతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఈ మూడు దశల్లో స్వతంత్ర పోరాట దశలు జరిగినాయి. దీనికన్నా ముందుగా దక్షిణ భారతదేశంలో 1857 తిరుగుబాటు ముందుగా 10 సంవత్సరాల క్రితమే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కర్నూలు జిల్లాకు సంబంధించిన అతను దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఫ్రీడమ్ ఫైట్ గురించి పోరాటం చేయడం జరిగింది. ముందుగా ఇక్కడ స్వాతంత్రం అంటే అర్థం గాలి, నీరు, నిప్పు. ఈ మూడు అనేది ఎలా మనకి అత్యవసరమో అలానే స్వాతంత్రం కూడా. ఈ స్వాతంత్రం అనేది అమలు చేసే దాంట్లో పోలీసు పాత్ర కీలకం. అందులో ఎవరైతే ఇబ్బంది పడి ఉంటారో, మన దగ్గరికి బాధపడి ఏ ఆదరణ లేని వాళ్ళు మన దగ్గరికి వస్తారు, వాళ్ళని మనం మాట్లాడేదాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చే మన ఆదరణను బట్టి, తర్వాత దాని మీద తీసుకునే యాక్షన్ని బట్టి కూడా ఈ స్వాతంత్రం అనేది మిగతా అందరికీ అమలవుతూ ఉంటుంది. కాబట్టి మన విధుల్లో మనం చేసే పనిని బట్టి ప్రజలందరికీ స్వాతంత్రం అనేది మ్యాక్సిమం అందరికీ సిద్ధిస్తుందని నేను అనుకుంటున్నాను. అప్పుల కాల ముందు నేను అంశం కాదు మరి ఏదో వచ్చాయి ఎవరు వాళ్ళు